పెందుర్తి మండలం సనుకుల గ్రామంలో అటవీ ప్రాంతంలో ప్రహ్లాద పర్వతంపై వెలిసిన శ్రీ గోవిందరాజుల స్వామివారి కళ్యాణం అత్యంత కన్నుల పండుగగా వైభవంగా నిర్వహించారు. సనుకుల గ్రామంలో శ్రీ గోవిందరాజుల స్వామివారి కళ్యాణం ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, స్వామివారి కళ్యాణ వేడుకలకు ఆలయ నిర్మాణ దాత ఉప్పుగంటి గోవిందరావు, శోభాలత దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. గ్రామ సర్పంచ్ లింగంపల్లి కరుణాకర్ పుస్తమెట్టలను సమర్పించారు. స్వామివార్లు కొండపైన నుండి ఎదుర్కొని తీసుకువచ్చి కళ్యాణ మండపంలో కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ వేడుకలకు వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు తులా ఉమా, ఎంపీపీ భైరగోని లావణ్య రమేష్, జడ్పీటీసీ నాగం కుమార్, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్, సర్పంచ్ లింగంపల్లి కరుణాకర్, ఎంపీటీసీ మాదాసు వేణు, ఆలయ ఇన్ఛార్జ్ అజ్మీరా తిరుపతి నాయక్ మరియు నాయకులు లోకా బాపురెడ్డి, మ్యాకల ఎల్లయ్య, చెలకల తిరుపతి, మాడిశెట్టి ఆనందం, చింతపంటి రామస్వామి, బొల్లిపల్లి నాగయ్య, సాయిలింగంపల్లి రాజం, అమరేందర్ రెడ్డి, కాముటాల వేణు, నేతికుంట జలపతి, దప్పుల అశోక్ తదితరులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. చెరువుల గ్రామంలోని గోవిందరాజు ఆలయం కళ్యాణం మొత్తానికి ఆహ్వానించినటువంటి ఒక ఆలయ చైర్మన్ గోవిందరావు గారికి, మరియు గ్రామ సర్పంచ్కు, గ్రామ ఎంపీటీసీకి, ఎల్పీసీకి, గ్రామ ప్రజలకు, ఈ యొక్క కమిటీ మెంబర్లకు అందరికీ యొక్క నమస్కారములు. ఈ యొక్క మంచి వాతావరణంలో నిర్మించినటువంటి ఆ గోవిందరావు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంత విశాలమైన ప్రాంతంలో విశాలంగా నిర్మించినటువంటి గోవిందరావు గారికి దేవుడు చెలవడానికి కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క చంద్రుడికి ప్రజలందరూ కూడా ఆయుధాలతో మంచిగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించుకున్నాము. మంచి వర్షాలు పడి మంచి పంటలు పండి ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. సనుగుల శ్రీ గోవిందరావు స్వామి సన్నిధిలో రంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత గోవిందరావు స్వామి కళ్యాణం జరగడం ఆనందదాయకం, అభినందనీయంగా భావిస్తూ మా ఇంటి ఇలవేల్పు గోవిందరావు స్వామి వారికి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ పూజలు చేసుకునేటువంటి క్రమంలో మరి ఈనాడు ఈ కళ్యాణోత్సవ కార్యక్రమంలో స్వామివారి ఆశీస్సు తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖసంతో ఉండాలని చెప్పని కోరుతూ, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి రైతు సందర్భంగా అభినందనలు అందజేస్తూ, ఈరోజు మాతో పాటు మరి చందూర్తి జిల్లా పరిషత్ సభ్యులు కుమార్ గారు, అదేవిధంగా ఎంపీటీ సభ్యులు సర్పంచ్ కూడా స్వామివారిని మరి ప్రార్థించుకోవడం, వారి కళ్యాణోత్సవంలో పాల్గొనడం ఒక చక్కటి అనుభూతిగా మరి వారి ఆశీస్సులు తీసుకోవడానికి ఒక చక్కటి కార్యక్రమంగా భావిస్తూ మరొకసారి అందరూ కూడా గోవిందరావు స్వామివారి కళ్యాణోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అంతా మంచి జరగాలని అందుకని కోరుతాను. అందరికీ నమస్కారం.